ఈ వీడియోని చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో ట్యూబ్లైట్ని రీప్లే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం అవగాహన కోసం చేసింది. ఎలక్ట్రిక్ పవర్ గురించి మరియు ఎలక్ట్రిక్ పరికరాల గురించి సరైన అవగాహన లేకుండా కేవలం ఈ వీడియో ఆధారంగా ఎలక్ట్రిక్ పరికరాలని రిపేర్ చేయడానికి ట్రై చేయవద్దు. అది చాలా ప్రమాదకరం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది నార్మల్ ట్యూబ్లైట్. ఈ ట్యూబ్లైట్ పాడైపోయింది. దీన్ని ఎల్ఈడి ట్యూబ్లైట్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. ఈ ట్యూబ్లైట్లో ఈ భాగాన్ని చోక్, ఇండక్టర్ లేదా బాలెస్ట్ అంటారు. ఇదే పాడైపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చుతోటి దాదాపు కొత్త ట్యూబ్లైట్ వస్తుంది. అందుకనే దీన్ని ఎల్ఈడి ట్యూబ్లైట్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. క్రాంప్టన్ ఎల్ఈడి ట్యూబ్లైట్ని తీసుకున్నాను. దీని యొక్క డీటెయిల్స్ ఈ బాక్స్ మీద చూద్దాం. బ్రాండ్ నేమ్ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ అని ఉన్నాయి. ఈవైపు చూసినట్టయితే 50% ఎనర్జీ సేవింగ్ అనేది. మేబీ నార్మల్ ట్యూబ్లైట్ తోటి పోల్చినప్పుడు ఇది 50% ఎనర్జీ సేవింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. కానీ దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ బాక్స్ మీద నాకు కనిపించలేదు. లైట్ వెయిట్ ఈ బాక్స్ తోటి కలిపి దాదాపు less than 300 grams ఉండొచ్చు అనిపించింది. ఈజీ టు మౌంట్ ఇది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 20 watts ఎకో గ్లో డాజిల్ రే అని ఉన్నాయి. ఈవైపు చూసినట్టయితే ఎకో గ్లో డాజిల్ రే 20 watts అని ఉన్నాయి. అప్లికేషన్స్ వచ్చేసరికి హోమ్, షాప్స్, కారిడార్స్, ఆడిటోరియంస్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని యొక్క రేటెడ్ వాటేజ్ 20 watts, రేటెడ్ వోల్టేజ్ 220 నుంచి 240 వోల్ట్స్ మరియు 50 హెడ్జెస్. ఇది మన ఇంట్లో ఉన్నటువంటి పవర్ తోటి మ్యాచ్ అవుతుంది. దీని యొక్క ఆపరేషన్ వోల్టేజ్ వచ్చేసరికి 140 నుంచి 270 వోల్ట్స్ వరకే ఉంది. ఈ లో వోల్టేజ్ మరియు హై వోల్టేజెస్లో కూడా నార్మల్గా పనిచేస్తుంది. దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ greater than 0.9. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇటువైపు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ ట్యూబ్లైట్ని నేను ఆఫర్లో 200 రూపీస్కే తీసుకున్నాను. మేడ్ ఇన్ ఇండియా. సో ఇటు స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ మరియు బ్రాండ్ నేమ్ ఉన్నాయి. రెండో వైపు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇటువైపు కూడా దాదాపు సేమ్ డీటెయిల్స్. స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, 50% ఎనర్జీ సేవింగ్, లైట్ వెయిట్, ఈజీ టు మౌంట్. ఇక్కడ చూసినట్టయితే అదర్ ఫీచర్స్ ఉన్నాయి. షాక్ ప్రూఫ్, నో యూవీఐఆర్, నో మెర్క్యూరీ. నార్మల్ ట్యూబ్లైట్లో మెర్క్యూరీని ఉపయోగిస్తారు. ఎల్ఈడి ట్యూబ్లైట్స్లో మెర్క్యూరీని ఉపయోగించరు. నాన్ డిమ్మబుల్. సో ఇది డిమ్ కాదు. ఇటువైపు స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, క్రాంప్టన్ ఉన్నాయి. ఇవన్నీ ఈ బాక్స్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ట్యూబ్లైట్ మరియు దాన్ని ఇన్స్టాల్ చేయడానికి క్లాంప్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ముందుగా నేను ఇంట్లోకి వస్తున్నటువంటి పవర్ను మొత్తాన్ని ఆఫ్ చేస్తున్నాను. ఆ తర్వాత రబ్బర్ చెప్పులు వేసుకొని ప్లాస్టిక్ చైర్ సహాయంతో ఆల్రెడీ ఉన్నటువంటి ట్యూబ్లైట్ని రిమూవ్ చేస్తున్నాను. దీని యొక్క వైర్స్ని డిస్కనెక్ట్ చేసేటప్పుడు పవర్ని ఆఫ్ చేసినప్పటికీ ఈ పవర్ కేబుల్స్లో పవర్ ఉందో లేదో అని టెస్టర్ సహాయంతో చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఫాల్ట్ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ కేబుల్స్లోకి పవర్ రావచ్చు. ఈ కేబుల్స్లో పవర్ లేనప్పటికీ కూడా టచ్ చేయడం లేదు. ఇన్సులేటెడ్ కటింగ్ ప్లేయర్ సహాయంతో వీటిని రిమూవ్ చేస్తున్నాను. ట్యూబ్లైట్ని రిమూవ్ చేస్తాను. ఎల్ఈడి ట్యూబ్లైట్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ముందుగా క్లాంప్స్ని బిగిస్తున్నాను. ట్యూబ్లైట్ని ఈ క్లాంప్స్కి అటాచ్ చేస్తున్నాను. ట్యూబ్లైట్ని ఈ క్లాంప్స్ మధ్యలో ఉంచి
నొక్కినట్టయితే ట్యూబ్ లైట్ క్లాంప్స్కి అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ కనెక్ట్ చేసేటప్పుడు కూడా నేను వైర్స్ని టచ్ చేయడం లేదు. ఇన్సులేటెడ్ కటింగ్ ప్లేట్ సహాయంతో వైర్స్ని జాయిన్ చేశాను. ఆ తర్వాత టేప్ సహాయంతో వీటిని సీల్ చేస్తున్నాను. ఇది పూర్తయిన తర్వాత పవర్ బాక్స్ని క్లోజ్ చేశాను. మెయిన్ పవర్ సప్లైని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు స్విచ్ వేసిన వెంటనే లైట్ ఆన్ అవుతుంది. ఇవండి ఈ వీడియో గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని మరియు సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.